ఇప్పుడు హరీష్ రావు గారికి ఒకటే అండి పాపం. ఆయనకి ఏంటంటే, అలా మేనమామ మీద విపరీతమైన దుగ్ధ, బాధ, కోపం, బామ్మర్ది మీద ఈర్ష్య, అమాంతం మామను తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన, తాపత్రయం. తిట్లేడు మామనే, చీకట్లో బెదిరిస్తూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీష్ రావు పక్కన పెట్టాడు హరీష్ రావుని. కేసీఆర్ గారు 2018లో గెలిచాక మళ్లీ గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చింది పనిష్మెంట్ హరీష్ రావుకి? ఎవడిని అడిగినా తెలంగాణలో ఎవడిని అడిగినా చెప్తాడు, ఏమండి బొటాబొటీగా సీట్లు వస్తాయేమో, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్లిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి. అవన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కదలు కదలుగా చెప్పారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు? పని బాగా ఎక్కువయ్యా, చేతలు ఎక్కువైనాయి కదా కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడు చేతలు ఎక్కువైనాయి అని. ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీష్ రావు చేతలు ఏంటయ్యా అంటే ఈ చేతలు, కుట్రలు, కుతంత్రాలు. చంద్రబాబును బాలవుదాం అనుకున్నట్టున్నాడు, కాకపోతే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకి బలైపోయాడు. కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీష్ రావుని శాశొక్కడి కొట్టాడు. తప్పకుండా హరీష్ రావు బలపడటం ఎందుకు? మేము మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడు మా జగన్ గారి గురించి, ఖచ్చితంగా నీ కోరిక నెరవేర్చేట్టు మీ మామను బాగా తిడతాను మళ్ళీ ఇంకోసారి మొదలెడితే కనుక. హరీష్ రావు కోరిక అదే కదా, మాట మాటకి మాట మాటకి. ఇప్పుడు అసలు ఇక్కడ సంబంధం లేదు. హరీష్ రావు 2018 ఎందుకు ఆపాడు? చేతలు ఎక్కువైనాయనే కదా. ఇప్పుడు మాకేమన్నాడు? మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నాడు. నీకేది ఎక్కువ? మీ మామ చెప్పాడు కదా 2018లో, మీ మామగారు చెప్పాడు కదా నీకు హరీష్ రావుకి ఏమి ఎక్కువ? మేం చెప్పాలండి మళ్ళీ, ఏది ఎక్కువ ఉందా అతనికి? హరీష్ రావు సర్టిఫికెట్లు ఇక్కడ ఎవరికి అక్కర్లా. మా ప్రభుత్వానికి హరీష్ రావు సర్టిఫికెట్లు ఏమి ఏడవట్లా. మేమేమి ఏషోడికి ఇచ్చుకోమని చెప్పాడు ఎవరికైనా వెళ్ళి. హరీష్ రావు సర్టిఫికెట్లు దేనికి? ఏం చేసుకుంటారు? అతని ఇచ్చే సర్టిఫికెట్లు ఉల్లిపాయలు వస్తాయి పోని కాటాకైతే బజార్లో, ఎక్కడికా తెలంగాణలోనే రావు. అవునది చెప్తున్నాం. హరీష్ రావు ఉద్దేశం ఏంటంటే తను తిట్టలేడు మామని తిట్టాలి. ఎవడు తిడతాడు? కేసీఆర్. కేసీఆర్ని తిట్టాలంటే చంద్రబాబుకు భయం, ప్యాంటు తడిసిపోద్ది కాబట్టి. ఎవడన్నా దమ్ముగా తిట్టాలంటే వైసీపీ వాళ్ళే తిడతారు, జగన్ మనుషులే తిడతారు. సరే వీళ్ళని కెలుగుదాం, కెడితే మా మామని తిడతారు కదా, సమ్మగా మానసిక ఆనందం పొందామని హరీష్ రావు లెక్క.